హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రణికాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే కాబూలి చనా వడ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వడల్ని తయారు చేయడానికి ముందు రోజు రాత్రి ఒక కప్పు కాబూలి చనాలని తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి నీటిలో నైట్ అంతా నాననివ్వాలి. నానబెట్టిన శనగల్ని తీసుకొని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు మిక్సీని ఒకసారి ఆఫ్ చేసి చూడండి, పిండి కనుక కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీరు వేసుకొని ఇంకోసారి రుబ్బుకోండి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, అలాగే పచ్చిమిరపకాయలని, కరివేపాకుని, ఇంకా జీలకర్ర, అలాగే కొంచెం వామ్ని వేసుకోవాలి. ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం తురుముకున్న అల్లాన్ని కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒకసారి చేతి తడుక్కొని ఈ మిశ్రమాన్ని బాల్స్లా చుట్టి చూపిస్తున్న విధంగా వడల్లా ఒత్తుకొని ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకోసారి చూపిస్తాను చూడండి, చైన్ తడుపుకొని బాల్లో చుట్టి బొటన్ వేలుతో ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ వడల్ని చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టేస్తే బయటికి మాడిపోతుంది, లోన ఉడకకుండా ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కల ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, వడలన్నీ చక్కగా వేగాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా. వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకుందాం. టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. టిష్యూ ఎక్స్ట్రా ఆయిల్ అందరిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. కాబూలి చనా వడ రెడీ అయిపోయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.